Sir, a very, very crucial part of your entire journey. సీతారామ శాస్త్రి గారితో మీ అనుబంధం, ఇది మీరు చెప్పేటప్పుడు మీరు ఎంత అనుబంధమో అంటే మీ గురించి చాలామంది చెప్పారు, మీరు ఎంత ఫీల్ అయి మాట్లాడతారు వారి గురించి. వారితో ఫస్ట్ ఎప్పుడు కలిసారు సార్? మీరు బ్రహ్మ నీ రాత తారుమారనే నేను ఒక సినిమా సుల్ స్మిత్ గారు హీరోయిన్గా చేస్తూ ప్రొడ్యూస్ చేసి త్రిపునేని వరప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, అది నా సెకండ్ ఫిల్మ్. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన సీతారామ శాస్త్రి గారికి ఒక పాట కోసం పిలిపించారు ఆఫీస్. ఫస్ట్ పరిచయం అది. ఎలా కనెక్ట్ అయ్యారు సార్ మీద్దరు? ఒకటి పూర్తిగా యాక్సిడెంట్, అది పూర్తిగా నా నా బంధువులు కానీ నాకు అంత జాతీయ అది చెప్పలేను నేను. ఆయన ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి కొన్ని ఇందాక చెప్పాను కదా, గంధం చెట్టు కింద ఉన్న అట్లకి ఆ స్మెల్ ఆటోమేటిక్గా అంది అబ్బుద్దనే. ఆయన ఫస్ట్ ఆయన నన్ను ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నారు, కొంచెం మంచి రోజులను టీ తెచ్చుకుంటే బాబు అని చెప్పారు. నేను అప్పటికే సిరివేనెల పాటలు విని అసలు పిచ్చెక్కిపోయింది. శివుడిని ముస్టోడు అంటున్నాడు, బిచ్చగాడు అంటున్నాడు, ఎవడ్రా బాబు వీడు అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మా ఊర్లో నేను ఊర్లో ఉన్నాను సిరివేనెల రిలీజ్ చేయడం. ఆ తర్వాత వచ్చి అసిందేరు జాయిన్ అయితే అప్పుడు అదే తిరుగుతుండే. సో నాకు ఒక సూట్ కేసు దాని మీద కొట్టుకుంటా చూని వెంట రాజకోటి మేజర్ డైరెక్టర్స్ దాకా అప్పుడే ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయింది నన్ను అవుట్డోర్ యూనిట్లో కెమెరా లైట్ అసిస్టెంట్ కెమెరా అసిస్టెంట్గా చేసి సెట్ బాయ్ కింద చేసి ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత సెన్సర్ స్క్రిప్ట్లు రాస్తూ ఈ పంచ్లో ఉంది 1 ఇయర్ తర్వాత అనుకుంటా. సో ఫస్ట్ టైం ఒక రైటర్నే అంత దగ్గరగా చూడటం. సో ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడే ఉండి చేస్తూ ఉంటే తర్వాత పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఫెయిర్ చేయ అని ఆయన జనరల్గా ఆయన అలవాటు మనం ఫెయిర్ చేసుకునేంత వరకు ఉంటాడు. ఆయన ఫాస్ట్గా రాస్తారు కదా ఆ లెటర్, పర్ఫెక్ట్గా రాశా. ఏ ఎవరు ఉండదు అన్న అంటే నా పేరు వంశీ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవునా, సారీ నేను బాయ్ అని బలేదు. అది మా ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత డైరెక్ట్గా శివకి, శివకి వచ్చినప్పుడు నేను ఒక 4 సినిమాలు చేసాను కూడా. శివనాయస్ గారు శాస్త్రి గారు వచ్చారు, కూర్చో అక్కడ శాస్త్రి గారితో పాటు ఉండి ఆయన ఏం కావాలో చూడు అంటే మొత్తం నైట్ అంతా రాస్తాం కదా. సో అక్కడే ఆయనతో కూర్చొని అలా నెమ్మదిగా మాటలు కలిసి ఆ తర్వాత మెడ్రాసు ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోనూ అన్నపూర్ణ స్టూడియోస్లోనూ మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోనూ ఆ పాటలన్నిటికీ ఉన్నా. అక్కడ నుంచి ఇంకా ఆయనకు ఒక తోక కింద అరే ఆయన అదొక అదృష్టం, అదొక గొప్ప జీవితాన్ని దొరికిన మహా అదృష్టం.